ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రాణంతో ఉన్న కన్న కొడుకునే పాతి పెట్టిందో తల్లి. ముందు ఎవరో ఎత్తుకెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. పాతి పెట్టిన శిశువు అస్థిపంజరాన్ని వెలికితీసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన వెంకటమ్మ భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందాడు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన శంకర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె జనం ఏమనుకుంటారోననే భయంతో ఇద్దరూ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. నలభై రోజుల క్రితం ఆకుల వెంకటమ్మ అంకుల వెంకటమ్మ అనే ఆమె కంప్లైంట్ మేరకు మూడు రోజుల పసికందు కిడ్నాప్ కేసు నమోదైంది తాంసి పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత శంకర్ అనే వ్యక్తి మీద అనుమానం ఉండే శంకర్ 40 రోజుల తర్వాత వాళ్ళని ఈరోజు వాళ్ళు గ్రామ సర్పంచ్ దగ్గర లొంగిపోయిండు. వాళ్ళు వచ్చి మన దగ్గర గుడ్డి చేస్తే అతను వాళ్ళ అంకుల వెంకటమ్మ మరియు శంకర్ ఇద్దరు కలిసి మూడు రోజుల పసికందు చనిపోయినట్టుగా భావించి ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళు బేబీ జన్మించింది కాబట్టి ఊరి జనానికి తెలిస్తే ఇబ్బందుల పాలైతున్న ఉద్దేశంతో బయటకు ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పాతి పెట్టారు. ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఇంక్వెస్ట్ నిర్వహించి డాక్టర్ గారి సమక్షంలో పిఎంఈ కండక్ట్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తు